నువ్వు దీపావళికి టపాకాయలు కాల్చావా? టపాకాయలు కాల్చేటప్పుడు నువ్వు రంగురంగుల పొగలు, రంగురంగుల కాంతులు విరజమ్ముతుంటాయి, చూసావా? ఆ కాంతి అంతా ఎక్కడి నుంచి వస్తారా? తెలీదు. అది రసాయన చర్య జరగడం వల్ల వస్తుంది. రసాయన చర్యలు జరగడం వల్ల వేరువేరు కాంతులు కూడా మారుతుంది అనేది మనం ప్రయోగం ద్వారా తెలుసుకుంటాం. అయిందా? దానికి మనకి ఏమేమి కావాలంటే జింక్ పొడి మరియు ఐడిన్ ముక్కలు, ఇది అమోనియం నైట్రేట్, ఒక ప్రయోగం చేయడానికి ఒక రాతి పలక, ఒక స్టాండ్, నీరు, స్పాచ్యులా. కాకపోతే వచ్చేటటువంటి పొగ చాలా హానికరం కదా, కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి మాస్క్ వేయాలి. కాబట్టి మనం ప్రయోగం చేయడానికి ముందే మనం ఏం చేస్తాం, మాస్కులు ధరిస్తాం. తీసుకొని ఉపయోగం ఇప్పుడు ప్రయోగం చేస్తామా? చేస్తాం సార్. ఈ అపాయం కాబట్టి కొద్దిగా మొదటిగా అమోనియం నైట్రేట్ని మనము స్టాండ్ పైన వేస్తాం. స్టాండ్ పైన ఉన్నట్టు రాతి పలకలు వేస్తాం. తర్వాత అమోనియం నైట్రేట్కి జింక్ పొడిని కలుపుతాం. కాస్తంత ఐరన్ ముక్కలు కలుపుతాము. అన్నిటినీ కలయబడి కలబెట్టిన తర్వాత వీటికి కాస్త కొద్దిగా చెర్ర జరగడానికి, అంటే ఆక్సిజీకరణం జరగాలి కాబట్టి కొద్దిగా నీటిని ఏమవుతున్నది, ఒకే పొగ కలర్ వస్తుందా రంగురంగులు వస్తుందా? ఇక్కడ విడుదలైనటువంటి వాయువు చాలా హానికరం కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని పీల్చుకోకూడదు. ఇప్పుడు గమనించావా రంగురంగు పొగలు వస్తున్నది? ఎక్కడ గమనించావు ఇలాంటిది? ఇదే ఇలాంటి రసాయన చర్యలు అక్కడ కూడా జరుగుతాయని ఇప్పుడు అర్థమైందా? ఏ విధంగా రసాయన చర్యలు జరిగినప్పుడు రంగులు అనేది వస్తుందని, కొత్త కొత్త రంగులు, వేరువేరు రంగులు అనేది వాయువులు మనకు వస్తుంది. రంగులే కాకుండా కాంతి కూడా మనకు కనిపించిందా లేదా? కనిపించింది సార్.